సాయిధరమ్ తేజ్ కు ప్రస్తుతం కొద్దిగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. కర్టసీ కోసం నక్షత్రం సినిమాలో ఓ పాత్ర చేయడానికి ఒప్పుకున్న సాయిధరమ్ తేజ్ కు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. వివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాపై గంపెడాసలు పెట్టుకున్నాడు ధరమ్ తేజ్. అయితే ఈ సినిమా విడుదల అంతకంతకు ఆలస్యం కావడం ఈ మెగా హీరోను కలవర పెడుతోంది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు, కానీ అదే రోజున పైసా వసూలు రానుండడంతో అక్టోబర్ 1కి వెళ్లినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుంది ధరమ్ తేజ్ పరిస్థితి. అసలే లేటుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కాబోతున్నట్లు వినికిడే. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు అవుట్పుట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారట. దీంతో ఆ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అవసరమైన చోట్ల దిల్ రాజు రీషూట్లు చెప్పే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో ధరమ్ తేజ్ భారీగా హోప్స్ పెట్టుకున్న జవాన్ విడుదల మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ టాక్. ఈ వార్త మెగా అభిమానులకి నిరాశ కలిగించినా జవాన్ కోసం వెయిట్ చేయక తప్పదు మరి.